వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వ్లాగ్లో నేను ఈ వీకెండ్ ఏం చేశానో అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ బన్నింగ్స్కి వెళ్ళాము. బన్నింగ్స్లో అక్కడ కొన్ని డెక్కి సంబంధించిన ఆయిల్, బ్రష్ అవి తీసుకొని వచ్చాను అన్నమాట చేద్దామని. అక్కడ ప్లాంట్స్, అసలు మీకు గార్డెనింగ్ ఇష్టం అయితే చాలా బాగా నచ్చుతుంది. అసలు ఎన్ని ప్లాంట్స్ నాకైతే అన్నీ ఇంటికి తీసుకొచ్చేద్దా అనిపిస్తుంది అన్నమాట, బట్ కుదరదు కదా. సో ఒకసారి అలా వెళ్ళి అన్నింటినీ ఒకసారి చూసి అలా వచ్చాను. నాకు ఇంట్లో ఒక ఇండోర్ ప్లాంట్ది రూట్స్ వచ్చేసినాయి అన్నమాట. సో దాన్ని రీపాట్ చేయాలి. దానికోసం పాట్స్ అండ్ పాటింగ్ మిక్స్ కూడా లేదు. అది తీసుకొద్దామని వెళ్ళాం అన్నమాట. ఆ తర్వాత అదే రోజు కేమార్ట్ వెళ్ళాము. కేమార్ట్కి లో స్కటిల్ బగ్ కొన్నాము మా బుడ్డమ్మాయికి. సో అలాగే ఈ పాట్ కొన్నాను. అసలు పాట్స్ అయితే అక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయండి కేమార్ట్లో. ఇది సెరామిక్ పాట్ విత్ వుడెన్ బేస్ అన్నమాట. జస్ట్ $14. అసలు ఎంత బాగా నచ్చిందంటే, మీరు ఒకవేళ పాట్స్ తీసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్కి కానీ మీకు అవుట్డోర్కి కానీ కావాలి అనుకుంటే ఒక్కసారి కేమార్ట్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ పాట్ వచ్చి $8 అన్నమాట. నేను ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ కొన్నప్పుడు దానికి ప్లాస్టిక్ది బ్లాక్ పాట్ ఇస్తారు కదా, అందులోనే పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇన్ని రోజులు. నెమ్మది నెమ్మదిగా నేను షిఫ్ట్ చేస్తున్నాను అన్ని ప్లాంట్స్కి. సో ఇదే అన్నమాట ఆ ప్లాంట్. చూసారా రూట్స్ ఎలా వచ్చేసినాయో పైన. సో అందుకనే కొన్ని లీవ్స్ కూడా చచ్చిపోయినాయి చూసారంటే. సో అవన్నీ కట్ చేసి వేరే పాట్కి షిఫ్ట్ చేశాను. ఇక్కడ నేను మా అమ్మాయి అదే చేస్తున్నాము. మా అమ్మాయి చాలా ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్ అనమాట. దానికి స్కూల్లో కూడా ఉంది. సో అమ్మ నేను చేస్తాను అని చెప్పి చాలాసేపటి నుంచి కూర్చుంది. సరేలే చేద్దాం అని చెప్పి ఇద్దరం కలిసి కూర్చున్నాం అన్నమాట. సో నా దగ్గర ఆల్రెడీ లెమన్, రెండు క్రిజాంతమమ్స్ ఉన్నాయి. సో అది కూడా రీపాట్ చేయాలి. సో నా దగ్గర ఆల్రెడీ పాట్స్ ఉన్నాయి, దాంట్లో చేస్తున్నాను. కొత్తగా అంటే మింట్ తెచ్చుకున్నాం అన్నమాట, మింట్ ప్లాంట్. ఆ మింట్ ప్లాంట్ కూడా చేసాను. అది అయితే హార్డీ కదా, ఎక్కడైనా ఎలా ఏ సీజన్లో అయినా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఆటమ్ స్టార్ట్ అయిందనమాట. సో అందుకని నేనేమి ఇంకా పెద్దగా పెట్టుకోలేదు. నెక్స్ట్ స్ప్రింగ్కి చూడొచ్చు అని నా దగ్గర ఉన్న ప్లాంట్స్ని నేను రీపాట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ పాట్లో చేసామన్నమాట. ఫుల్ నింపేసుకొని మిగిలిన ఎల్లో లీవ్స్ అని ట్రిమ్ చేసేసాను. సో ఇదేమో లెమన్ ప్లాంట్ అండ్ ఈ దీంట్లో సన్ఫ్లవర్ వేసాము. చూడాలి వస్తాయో లేదో. సో నెక్స్ట్ పాట్లో వచ్చి క్రిజాంతమమ్స్ అన్నమాట. ఒక 2 డేస్ ఏమో వాటర్ వేయలేదు, చూడండి ఎలా అయిపోయిందో. బట్ ఇప్పుడు బాగానే ఉంది. అండ్ ఇది కూడా ఇంకో క్రిసాంతమమ్, ఒకటి పింక్ ఒకటి వైట్ అనుకుంటా. సో మింట్ ప్లాంట్ ఇందులో వేసుకున్నాను. అండ్ ఇది సక్యులెంట్. సో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. సో ఇంకా కొత్తవన్నీ నెక్స్ట్ స్ప్రింగ్లో చూద్దామని. ఆ తర్వాత ఫండ్ రేజింగ్ ఈవెంట్ ఉన్నింది, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఈస్టర్ ఎగ్ హంట్ అని చెప్పి అక్కడ పెట్టారు. కొన్ని టోకన్స్ తీసుకొని గేమ్స్ లాగా ఆడటమే చాలా బాగుంది. బాగా స్పెండ్ చేసాం ఆ రోజు. ఆ టెడీ త్రోలో వచ్చినాయి అన్నమాట ఇవి. ఇది డంక్ ద టీచర్ అని చెప్పి యాక్టివిటీ అన్నమాట. బాగుంది ఇది కూడా.
సో ఒక బాక్స్ తీసుకొని మీరు ఎన్నైనా ఫిల్ చేసుకోండి బుక్స్, జస్ట్ $2 $3 అన్నారు. ఇంకా మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట రీడింగ్ బుక్స్, ఇంకా అన్నీ దానికి నచ్చినవన్నీ నేను నింపేసుకుంది. ఇంకా నింపుదాం అమ్మ అంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కార్ దగ్గరికి మోసుకెళ్ళాలంటే చాలా బరువు అయిపోతుందని ఇంకా చాలమ్మ అని చెప్పాను. ఇది అక్కడే తీసుకున్నాను, ఫిటోనియా అనమాట, అండ్ ఇదేమో పెప్రోమియా. భలే ఉంటాయండి ఈ 2 ప్లాంట్స్. చూసారా వాటర్ మిల్లన్లా అనిపిస్తుంది లీవ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్.